అమ్మా చికెన్ తీసుకురానా చికెనా ఉమాదేవికి ఇష్టం కదా తీసుకురా ఉమా లేమ్మా అన్నం తిందు గాని ఇదిగో నాకు ఆకలి వేయటం లేదు వద్దయ్యా ఆకలి అయిపోవడం ఏంటి తిను अरे सरिग्गा कलुपुकोनि तिनु बागुंदा इंकोंचमैना इंकोंचम पेद्द पेद्द मुद्दलु कलुपुकोनि तिनाली అమ్మా అన్నం పెట్టమ్మా ఆ వస్తున్నా చారు అన్నం ఇదేంటి పెరుగు పెరుగా మరి చికెన్ ఏది చికెన్ అయిపోయిందిరా అయిపోయిందా నువ్వు చికెన్ తినవు కదా మొత్తం అదే తినేసిందా అబ్బా తింటే తిందిలేరా దానికోసమేగా తెచ్చావు ఆ తెత్తే ఒక్క ముక్క ఉంచుకుంటే మొత్తం తినేస్తుందా అబ్బా పాప మది పొద్దున్న నుంచి ఏం తినలేదురా నేను బలం అంత పెడితేనే తింది నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే కావాలని తింటే ఇంకెంత తింటదు పప్పు చారు ఉందిగా తినొచ్చుగా దానికేమో చికెన్ నాకు పప్పు చారా చూడు ఎలా చూస్తుందో చికెన్ ఎంత తినే స్మెల్లీని నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీ ఇంట్లో ఉండను ఇంటికి వెళ్తావా వెళ్ళు మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు కనపడగానే కర్రచ్చి కాళ్ళు అరగొట్టేస్తారు వదిలిపోతుంది ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా పాపం ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు టీవీ చూడకపోయావా ఏమైనా చేసి పెట్టనా మీకు గప్చుప్ చేయడం వచ్చా గప్చుప్పా అవునత్తయ్య కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది ఎంత బాగుంటాయో ఏమోనమ్మా అవన్నీ నాకు రావు అత్తయ్య నేను వెళ్ళి గప్చుప్ తినేసిరానా అమ్మో వద్దమ్మా మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు వద్దమ్మా వద్దు ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య ఇంకో నాలుగైదు రోజులుంటే మీ నాన్నకు కోపం తగ్గిపోతుందిలే అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా ఉండు నీకేమైనా చేసుకొస్తానుండు ఏంటి లాచు గప్చుపే గప్చుపే తేనండి తేనండి మీకోసం అంత దూరం నుంచి బండి ఎట్టుకొచ్చా నా కోసం వచ్చావా ఆ మీ బావగారే పంపించారు నా బావా అవునమ్మా మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను అవునా ఆపుకు వే వే అయ్యో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సూరిబాబు గారు ఇస్తారన్నారు మీరు తినండి సూరి ఇస్తానన్నాడా అవునమ్మా అయితే నాకు బెల్పూరి కూడా కావాలి తినండి తినండి సూరిబాబు గారు చెయ్యి మీ నోరు చాలా పెద్దవండి తినండి బావా ఒకసారి ఫోన్ ఇవ్వా సునీతతో మాట్లాడాలి సునీతకే ఇంకెవరికన్నా సునీతకే బావా నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట ఇందులో సునీత నెంబర్ లేదు చివర్లో జెండు బామన్ ఉంటది చూడు జెండు బామ అస్తమాన ఫోన్ చేసి చంపేస్తున్నా దానికి ఆ పేరు పెట్టానులే సునీత నేను ఉమాని అవునా ఫోన్ కా సరే ఏంటి ఏమైంది నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట నా ఫోన్ లేదుగా సిమ్ కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకే ఏదో చదివే ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు టెన్షన్ పడకు నువ్వు ఫెయిల్ అయిపోలే నీకెలా తెలుసు తెలిసేంతే మూడు సబ్జెక్టులు పోయిని అంటే మిగతా మూడు సబ్జెక్టులు పాస్ అయిపోయానా మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలని అయిపోతాయి చెప్పు బావా నీకెలా తెలుసు ఎవరు చెప్పారు ఎవరు చెప్తారు ఫోన్కి మెసేజ్ వచ్చింది చూసుకో నిజమే ఈ సిమ్ నాదేనా ఆ ఫోన్ కూడా నీదే ఈ ఫోన్ నాకేనా అవును టచ్ స్క్రీన్ భలే ఉంది థాంక్స్ బావా
థాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి. అర్థమైందా?